पल्नाडु जिल्लालो प्रेतात्मकु पेंशन इस्तुन्नारु पुष्कर कालं क्रितं चनिपोयिन व्यक्ति की वृद्धाप्य पेंशन इस्तूने उन्नारु 144 नेलुगा चनिपोयिन तंड्रिनी बतिकि उन्नट्टुगा नम्मिस्तू नेला नेला पेंशन डब्बुलु दोब्बुतूने उन्नाडु ओ प्रबुद्धुडु वारी बंधुवे फिर्यादु इव्वडंतो असलु विषयं वेलुगुलोकि वच्चिंदि प्रेतात्मकु पेंशन व्यवहारं हाट टापिक गा मारिंदि पल्नाडु जिल्ला क्रोसूरु मंडलं दुळ्ळेरुकु चेंदिन किरीटी अने व्यक्ति 2001లో मृति चेंदाडु अप्पटिके अतनिकि 70 एळ्ळु वृद्धाप्यानिकि तोडु अनारोग्यं कारणंगा आयन चनिपोयाडु अयिते सरिग्गा 10 एळ्ल तर्वात 2011లో किरीटी चिन्न कुमारुडु सौरय्य कन्निंग ऐडिया वेशाडु नकली डाक्युमेंट्स तो तंड्रि पेरु मीद वृद्धाप्य पिंचन कु दरखास्तु चेशाडु चनिपोयिन तंड्रि स्थानंलो वेरे व्यक्तिनि अधिकारुलकु चूपिंचाडु दींतो अधिकारुलु किरीटी पेरु मीद वृद्धाप्य पेंशन मंजूर चेशारु अप्पटि नुंचि 12 ఏళ్లుగా नेलकु दादापु 3000 रूपायल पेंशन डब्बुलनु किरीटी कुमारुडु तीसुकुंटुन्नाडु पुष्कर कालंगा एलांटि इब्बंदि लेकुंडा चनिपोयिन तंड्रि पेरु मीद पेंशन डब्बुल्नि एंजॉय चेशाडु सौरय्य अयिते किरीटी बंधुवुलकु ई विषयं तेलियडंतो कलेक्टरेट्लो फिर्यादु चेशारु 12 ఏళ్లుగా 4 లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును అక్రమంగా కాజేశాడని సౌరయ్యపై జాయింట్ కలెక్టరేట్కు కంప్లైంట్ చేశారు దీంతో వెంటనే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని అధికారులను జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు ఇప్పుడు ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ అయింది నేర్ గ్రామంలో 2001లో చనిపోయిన పారా కరీటి గారికి ఆయన చనిపోయేటానికి 70 సంవత్సరాలు 2001లో చనిపోయిన వ్యక్తిని అడ్డు పెట్టుకొని గత 12 సంవత్సరాలుగా వారి యొక్క రెండో కుమారుడైన పారా సౌర్య గారు తప్పుడు వ్యక్తుల్ని పారా కిరీటిగా చనిపోయిన వ్యక్తి పదంగా చూపిస్తూ దగ్గర దగ్గరగా ప్రతి నెల 144 నెలల నుంచి 12 సంవత్సరాలుగా ప్రతి నెల తప్పుడు వ్యక్తులు చూపించి గవర్నమెంట్ వాళ్ళని మోసం చేసి పెన్షన్ తీసుకోవడం జరిగింది 4 లక్షల రూపాయల దాకా పెన్షన్ తీసుకొని ప్రజాధనం అనేది దుర్వినియోగమవుతుంది సో ఈ విషయం గురించి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము ఇక చనిపోయిన తండ్రి పేరు మీద పెన్షన్ తీసుకొని ఎంజాయ్ చేసిన కుమారుడు డీటెయల్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు నాగరాజ్ జాన్సీ దొడ్లేరు గారు పల్నాడు జిల్లా దొడ్లేరులో కూడా ఒక సంఘటన విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది చనిపోయిన వ్యక్తి మీద సంబంధించి ఆ వ్యక్తి పేరు మీద దాదాపుగా 12 సంవత్సరాల నుంచి కూడా అతను వృద్ధాప్య పెన్షన్ డ్రా చేస్తున్నాడు దీనిపై ఇప్పటికే బంధువులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు పలుమార్లు ఫిర్యాదు చేసిన పరిచయం చెప్పేసారు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దొడ్లేరు కిరీటి అనే పేరు మీద అతను దాదాపుగా 2010లో చనిపోయాడు 2011 నుంచి కూడా అతని పేరు మీద అతని కుమారుడు అతని పేరు మీద కూడా వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తు చేసుకున్నాడు దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు కూడా తప్పుడు ధృవీకరణ పత్రాలతో కూడా అతను దాన్ని చేసుకున్నాడు తర్వాత అధికారులు దానికి ఓకే చెప్పారు దీంతో అతను గత 12 సంవత్సరాల నుంచి కూడా అతను వృద్ధాప్య పెన్షన్ అయితే డ్రా చేస్తున్నాడు దాదాపుగా 4 లక్షల రూపాయలు కూడా అతను డ్రా చేసినట్టుగా కూడా ఇప్పటికే అవతలు ఉన్నటువంటి బంధువులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే అతను సౌరయ్య అనే వ్యక్తి మాత్రం అతను తన చనిపోయిన తండ్రి పేరు మీద కూడా డాక్యుమెంట్లు సృష్టించాడు దేనే అనే దానిపైన కూడా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం ఇప్పటికే కొంత మలగొలాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది చనిపోయిన వ్యక్తి పేరు మీద పెన్షన్ ఎలా ఇస్తారని చెప్పేసి వాళ్ళ బంధువులు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశారు అయితే గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదు చేసినా కానీ పంచుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఆ కలెక్టర్ కి ఈ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కూడా ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారుతున్నారు ఎవరైతే ఉన్నారో సౌరయ్య మీద కూడా ఆ కేసులో బనాయించాలని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు అయితే ఇందులో ఒక చిన్న పెన్షన్ కే ఇప్పటికే ఇల్లు ఉన్నా కానీ 300 గజాల స్థలం ఉన్నాయి ఆ స్థలాలు ఈ స్థలాలు ఉన్నాయి లేదా కరెంటు బిల్లు కోసం చెప్పని పెన్షన్ ఆపేసి అధికారులు దాదాపుగా 12 సంవత్సరాల నుంచి కూడా సౌరయ్య ఎవరైతే ఉన్నారో అతను తండ్రి కిరీటి పేరు మీద తీసుకున్నటువంటి ఆ పెన్షన్ మీద కూడా అతను నాగరాజ్ జనరల్ గా పెన్షన్ ఇచ్చే టైంలో వాలంటీర్లు ఇంటికి రావడం ఆ బయోమెట్రిక్ విధానం ద్వారా ఫింగర్ ప్రింట్ తీసుకోవడం సైన్ చేయించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు మరి ఆ టైంలో కూడా వాళ్ళు గమనించలేదంటారా అదే వీళ్ళు చెప్తున్న పరిస్థితినే మాత్రం గత 12 సంవత్సరాల నుంచి కూడా అధికారులు మొత్తానికి మేనేజ్ చేసి కూడా ఫింగర్ ప్రింట్ అనేది కూడా మేనేజ్ చేశారని చెప్పేసి అని కూడా చెప్తున్నారు అయితే దీని మీద కూడా ఇప్పటికే అధికారులు ఇప్పటికే అయితే మల్లగొలాలు పడుతున్నారు దీని మీద దర్యాప్తు అయితే మాత్రం స్టార్ట్ చేశారు అయితే
ప్రతి వాలంటీర్ కూడా ఇంటింటికి వచ్చి డోర్ టు డోర్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికి వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద కూడా అసలు ఎలా ఇచ్చారు, పెన్షన్ ఎలా ఇచ్చారు అంటే స్క్రూటిని ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఆ చనిపోయిన వ్యక్తి మీద ఎలా ఇచ్చారని చెప్పేసి మెడికల్ ఇప్పటికీ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీ, అయితే ప్రభుత్వ సొమ్మును ఈ విధంగా తీసుకోవడంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే ముఖ్యంగా రెవెన్యూ విభాగంలో కూడా మరోసారి కూడా అవినీతి భారీ జరిగిందని చెప్పి తెలుసుకోవచ్చు. అంటే ఒక్క కోణంలో ఒక కిరీటి విషయంలో కాదు, చాలా మంది దగ్గర కూడా ఇటువంటి పరిణామం చోటు చేసుకుని అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పటికే స్పందన కార్యక్రమంలో కూడా భారీ కూడా పెన్షన్ రద్దు చేస్తున్నామని చెప్పి వస్తున్నాయి కూడా ఉన్నాయి. అయితే చనిపోయిన వ్యక్తి పేరు మీద ఎలా వచ్చింది, కిరీటి అనే వ్యక్తి పేరు మీద కూడా ఎలా వచ్చింది, ఎటువంటి ధృవీకరణ పత్రాలు సమర్పించాడు, ఎటువంటి ఆ చర్యలు తీసుకున్నారని చెప్పి దాని మీద కూడా ఇప్పటికే అధికారులు కూడా మరోసారి వాళ్ళ మీద అందరికీ చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ఝాన్సీ, థ్యాంక్ యూ నాగరాజ్.